ఆ లిరిక్స్ కూడా ఇష్యూ అయింది మధ్యలో. ఏదైనా సరే నీ సినిమాలకి ఏదో ఒక ఇష్యూ అవుతే ఎందుకు సినిమా బా హిట్ అవుతుంది, ఎవరైనా పోస్టర్ అయినా చింపాలి, ఏదో ఒకటైనా మాట్లాడాలి. కానీ దెబ్బకి మా లిరిక్ రైటర్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. శ్రీమణి గారా? ఆయన మామూలుగా ఉంటారు అండర్ గ్రౌండ్ లో ఉంటారు. అవునా? ఇప్పుడు మరీ అసలు అప్పర్ గ్రౌండ్ లో వస్తారు ఆయన. అసలు ఇంకెంత సీన్ అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి 2 డేస్ దొరకలేదంట ఎవరికి. తర్వాత కొత్త లిరిక్స్ వచ్చాయి మార్చేయండి అని. అయితే ఇంకా ఇఫ్ పీపుల్ ఆర్ ఇట్స్ ద సాంగ్ ఇస్ మెంట్ టు బి ఎంటర్టైనింగ్, సో వీ డోంట్ వాంట్ టు అఫెండ్ ఎనీ వన్, సో మార్చేద్దామని ఇమీడియట్లీ ఫిక్స్ అయ్యాము. సో ఆ లిరిక్స్ మార్చాము, ఏ లిరిక్స్ సెన్సిటివ్ ఉన్నాయో ఫస్ట్ ఆ లిరిక్స్ మార్చాము. కానీ స్టార్టింగ్ అమెరికా గర్లైనా అత్తిలుగానే అక్కడ కెన్యా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్ అని ఉంటాగా పాకిస్తాన్ తీసి కజకిస్తాన్ అని పెట్టిండు. ఇదెందుకు మారుస్తున్నావు అబ్బా అంటే, లేదు సార్ లిరిక్ రైటర్ అడుగుతుంది మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ తెలియదు. కజాకిస్తాన్ లో ఇంకా ఘోరమైన వాళ్ళు ఉన్నారు అక్కడ, అంటే ఎంత భయపడిపోయారంటే పాపం. ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఏదో ప్రొఫెషనల్ సింగర్స్ అని పాడట్లేదు, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. కానీ మీరు బాగానే పాడతారని నాకు గుర్తు. యా సా సాంగ్స్ విషయానికి ఎలాగో వచ్చాం కాబట్టి ఆ ఇంకేం ఇంకేం కావాలి, మొదట్లో ఆ వీణబిట్టుతో గోపిసుందర్ గారు ఇట్లా తీగలు మన హృదయంలో మీటినట్టుగా ఉంటుంది. ఈ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, చాలా ఎక్సలెంట్ మ్యూజిక్. అండ్ మీకు మ్యూజిక్ రీ రికార్డింగ్ కూడా మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి చాలా తోడ్పడింది. సినిమాటోగ్రఫీ మణికంఠ గారు సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్, అందంగా ఉండేటువంటి ఇద్దరిని ఇంకొంచెం అందంగా చూపించగలిగారు. యా చేస్తూ ఉంటే 2-3 సినిమాలు ఒకటేసారి చేసేయాలన్న ఆలోచన లేవా? నో, నాకు చేయొద్దని. కానీ ఐ థింక్ సడన్లీ ఏమైపోయిందంటే ఓ 2 చిన్న సినిమాలు, ఏ బ్యాకింగ్ లేని సినిమాలు, పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి, నో వన్ న్యూ అస్, అంటే అవి సడన్గా అంత పెద్ద హిట్లు అయ్యేసరికి డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ గాట్ వెరీ ఎక్సైటెడ్ సమ్వన్ న్యూ, సో ఇతనితో పని చేద్దామని. దాని ద్వారా ఆల్ డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ వాంటింగ్ టు వర్క్ ఏఎస్ఏపీ, ఒక ఫ్రెష్ టాలెంట్ కనిపించింది. లెట్స్ వర్క్ విత్ హిమ్, లెట్స్ వర్క్ విత్ హిమ్ అనే ఎక్సైట్మెంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. సో అండ్ చాలా మంచి స్క్రిప్ట్స్ కొన్ని వచ్చాయి అండ్ లాకింగ్ దెమ్, సో వన్ బై వన్ ఐమ్ హ్యావింగ్ టు డూ, బట్ ఐ వాంట్ టు స్పేస్ ఇట్ అవుట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంకా. ఓకే, ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ యుర్ సీయింగ్ మీ లైక్ అ లిటిల్, అంటే యుర్ సేయింగ్ అర్జున్ రెడ్డి తర్వాత ఇలా చూసాను, ఇప్పుడు ఇలా చూసావు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బికాస్ టూ మచ్ ఇస్ హ్యాపెనింగ్. ఐ నో, అంటే ఇంత సక్సెస్ వచ్చినా యునో వాట్ ఐ డిడ్, మార్నింగ్ కాల్స్ అన్నీ వచ్చాయి, ఫోన్ టప్ప రింగ్ అవుతుంది, ఒకరొకరు కాల్ చేసి నంబర్లు చెప్తున్నాను, నాకు ఆ నంబర్లు అర్థం కావు, అంటే ఈ 400K అది 60K 60-70 ఈ సెంటర్ ఆ సెంటర్ అసలు ఇది అంటే ఎందుకు చెప్తున్నారు నాకు ఇదంతా సినిమా. నవ్వినరా నవ్వలేదా అంతేనా, మీరు నవ్వుకున్నారా నవ్వలేదా ఆ నంబర్ నాకు తెలియదు, కానీ ఎవ్రీవన్ ఇస్ సో ఎక్సైటెడ్ బై ద నంబర్స్ ఇస్ డూయింగ్ చెప్తున్నారు. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ సైలెంట్లో పెట్టి జస్ట్ పడుకున్నా కొంచెం సేపు, అండ్ ఐ వాంటెడ్ టు ఐ హావెంట్ బీన్ స్లీపింగ్ ఫర్ అ లైక్ టైం దొరకట్లేదు నిద్రపోవడానికి, సో ఐ స్లెప్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ నైస్లీ, లేచి ఇక్కడ వస్తున్నా. మినిట్స్ నువ్వే క్వశ్చన్ అడగాలి, సినిమా గురించి నన్ను అంతే. నేను ఎంత బాగా అబ్జర్వ్ చేశాను నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగండి. లైక్ మీరు ఆ పెళ్లిలో కట్టుకున్న పట్టు చీర కలరు లాంటివి, ఆడవాళ్ళం ఎక్కువ బాగా అవి చూస్తాం కదా, నగలేం వేసుకున్నాను. ఓకే, ఎన్నిసార్లు నేను సారీ పట్టుకున్నాను? ఎన్నిసార్లు సారీ కట్టుకున్నారా? సార్లు గుర్తుండదేమో కానీ కలర్లు గుర్తు. ఒకసారి ఆఫీస్ నుంచి దిగుతున్నప్పుడు ఈయన బండి మీద వచ్చినప్పుడు అప్పుడు సారీ ఉంది, తర్వాత కార్ సీన్లో ఒక బ్లూ కలర్ సారీ కనిపించింది. నీకు కూడా గుర్తులేదు కదా? నీకు కూడా ఫస్ట్ ఈ సారీ గుర్తు వచ్చిందా? అసలు ప్రోమోలో కూడా మాకు వేసి చూపించారు అందరికీ, గుర్తుండే. ఆ తర్వాత పెళ్లిలో కనిపించింది, ఐ థింక్ 3 or 4 times. ఫస్ట్ సాంగ్ మర్చిపోయారు కదా, ఫస్ట్ తెల్ల తెల్లవారేలో బంచ్ 5 times. అక్కడ ఫస్ట్ సాంగ్ లో 6 ఏమైనా గిఫ్ట్లు ఉన్నాయా నాకు మీ తరఫు నుంచి? ఏం కాన్సర్ చెప్పినందుక, తప్ప ఆన్సర్ చెప్పినందుక.
మరి ఈయన లుంగీలు ఎన్ని సార్లు కట్టుకున్నారు అలాంటి క్వశ్చన్స్ అడిగా చెప్పండి ఎన్నిసార్లు కట్టుకున్నా నాకు కూడా తెలియదు. అది పాటలోనే కనిపిస్తుంది అంతే, ఓన్లీ ఇన్ ద సాంగ్ కదా, నాట్ సమ్వేర్ ఎల్స్. ఆ గుడి లో ఇంట్రడక్షన్ అప్పుడు గుడిలో అమ్మాయి చూసినప్పుడు ఎంత హైగా ఉందో అసలు మా ఫ్రెండ్స్ కూడా చాలా అన్నది. ఆ రైజింగ్ రీ రికార్డింగ్ ఇచ్చారు కదా తను ఆ ఫుడ్ అవుట్లెట్ దగ్గర కొడుతున్నప్పుడు, అది కూడా మంచి క్రియేటివ్ గా ఉంది. కొడతాడేమో అని రేస్ చేస్తాడు, మళ్ళీ దింపుతాడు. ఆడు మూడు సార్లు రేస్ చేస్తాడు అమ్మాయి మీదకి, చూస్తుంటాడు అలాగా. సో అప్పుడు ఫైట్ షూట్ చేస్తాం, అంటే మీ అది షూట్ చేస్తాం అనమాట. ఏముంటుంది ఇలా లేపి కొడితే ఇక్కడ ఏంటి అంటే, నాకేంటంటే కొంచెం యాటిట్యూడ్ ఉంది కదా అర్జున్ రెడ్డి యాటిట్యూడ్, ఇదంతా సరే కొంచెం ఏమైనా చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకుని విజయ్కి చెప్పా. విజయ్ నువ్వు కూడా ఒకసారి సేమ్ ఆడు అక్కడ ఎలాగా టీజ్ చేశాడు అమ్మాయిని, సేమ్ అలానే నువ్వు కూడా కింద వేసి రెండు పంచులు కొట్టి అది పూట అలా ఆపు అంటే అప్పుడు నేను కూడా నాకు కూడా సౌండ్ అలా రాదు బండి సౌండ్, అందుకే ఆర్ఆర్లు వేసుకున్నారు. ఆర్ఆర్లు ట్రై చేసాను అట్లా సాలిడ్ బండిలా రావట్లేదు కొట్టడం. ఏదైనా సరే భరించాను నేను, అన్యాయం జరిగితే నేను దానికోసం నిలబడతాను. చాలా మంది ఆడపిల్లలు ఈ రోజుల్లో ఏం జరిగినా కొంతమంది బయటకు వస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం పర్వాలేదు ఇప్పుడు ఇది అనవసరంగా పెద్దగా అవుతుంది ఇష్యూ అని అనుకుని లోపల లోపలే కుమిలిపోతున్నారు. సో యువర్ క్యారెక్టర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.